సౌకర్యాలు ఒకటి తర్వాత ఒకటి వస్తాయి ఇప్పటికే కొన్ని పాఠశాలలు నిర్మాణం చేసుకున్నాం కొన్ని పాఠశాలలు ఇంకా నిర్మాణంలో ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం జరగాలి మౌలిక వసతులు పెరగాలి అన్నప్పుడు కొంత సమయం పడుతుండొచ్చు కానీ ఈ పిల్లలు ఎవరైతే ఈ రోజు బయటికి వస్తా ఉన్నారు నేను మొన్న మధ్యనే మా మంత్రివర్యులు సహచరులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారితో మాట్లాడుతూ ఉంటి ఆయన చెప్తా ఉన్నారు మన హైదరాబాద్ లోని ఈ సాంఘిక సంక్షేమ పాఠశాలల నుంచి వచ్చిన పిల్లలు 135 మందికి నీట్ లో ర్యాంకులు వచ్చాయి వందల మంది పిల్లలకు ఇంజనీరింగ్ లో సీట్లు వచ్చాయని చెప్తా ఉంటే హృదయం ఆనందంతో ఉప్పొంగింది ఆయన చెప్తున్నారు మొన్న ఒక చిన్న అభినందన సభ పెట్టినామన్నా ఆ పిల్లలతో కొంచెం కూర్చునికొసేపు మాట్లాడినాము ఆ పిల్లలు తెలుగులో మాట్లాడలేకపోతున్నారు ఇంగ్లీష్లో మాత్రం ధారాళంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పినప్పుడు చాలా ఆనందంగా చాలా గర్వంగా అనిపించింది అంటే మన పిల్లలకు గనక సరైన విద్యాబుద్ధులు మనం అందించగలిగితే ఈరోజు ఉదాహరణకు నేనే ఉన్నాను నన్ను హైదరాబాద్ నేను మొదలు నా విద్య ప్రారంభమైంది నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలోనే ప్రారంభం చేశాను చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఒకటో తరగతో లేకపోతే అంతకుముందు అప్పుడు యూకేజీ ఎల్కేజీ అందరూ అదే ఆనాడు చింతమడకలో ఒక గ్రామీణ పాఠశాలలో స్టార్ట్ అయింది ఆ తర్వాత అక్కడి నుంచి సరస్వతి శిశు మందిర్ లోవర్ మానేర్ డ్యామ్ అక్కడి నుంచి కరీంనగర్లో ఒక పాఠశాల సెయింట్ జోసెఫ్స్ అని ఒక ప్రైవేట్ పాఠశాల ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్లో అట్లా నేను ఒక 7-8 స్కూల్ మారిన అది వేరే విషయం అనుకోండి కానీ ఒక 7-8 స్కూళ్ళలో చదువుకున్నాం కానీ ఒక స్కూల్ నుండి ఒక స్కూల్కి మారినప్పుడు ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల నుండి మరింత మెరుగైన పాఠశాల పోయినప్పుడు విద్యార్థిలో ఎంతో కొంత బెరుకుతనం ఉంటుంది భయం ఉంటుంది కొత్త స్కూలు ఆడ పిల్లలు బాగా మాట్లాడతారు మనకంటే ఎక్కువ తెలివి ఉంటుందేమో అనే ఒక భయం ఉంటుంది కానీ ఎట్లెట్లయితే నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించినారో ఎట్లెట్లయితే ఒక అవకాశం కల్పించినారో దాన్ని అందిపుచ్చుకొని ఈరోజు నేను అమెరికా పోగలిగినాను బయటికి పోగలిగినాను చదువుకోగలిగినాను అదే రకమైన వాతావరణం కనుక మన పిల్లలకు మనం కల్పించగలిగితే తప్పకుండా అత్యుత్తమమైన ఫలితాలు ప్రపంచమే అబ్బురపడే ఒక పౌర సమాజాన్ని కూడా మనం తెలంగాణ నుంచి తయారు చేసే అవకాశం ఉంది ఈరోజు తెలంగాణలో ఇంతకుముందు నేను చెప్పినట్టు 1,20,000 రూపాయలు ఒక్కో పిల్లోడు పిల్ల మీద ఖర్చు పెడతా ఉన్నాం అది మాత్రమే కాదు తెలంగాణలో ఈరోజు పాఠశాలకి పోతే గవర్నమెంట్ పాఠశాలకు పోతే మధ్యాహ్నం సన్నబియ్యంతో భోజనం పెట్టే సంస్కారం ఉన్న ప్రభుత్వం అదే ఒకవేళ రెసిడెన్షియల్ పాఠశాలకు పోతే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఒక్కో విద్యార్థి మీద విద్యార్థిని మీద బట్టలు పుస్తకాలు బూట్లు దుప్పట్లతో సహా అన్ని ప్రభుత్వమే భరించి 120,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నాం ఇంకొద్దిగా పెద్దగై ఒక పాఠశాలకు ప్రైవేట్ పాఠశాలకు పోయినా ప్రైవేట్ కళాశాలకు పోయినా ఫీజు రీఇంబర్స్మెంట్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వారికి మనం కేటాయించుకుంటా ఉన్నాం ఇంకొద్దిగా పెద్దగై నేను ఒకవేళ విదేశాలకు పోయి చదువుకుంటానంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం లేదండి ఏ రాష్ట్రంలో లేదు కేవలం తెలంగాణలో మాత్రమే ఈరోజు ఒక మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ ఒక అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా 20 లక్షల రూపాయలు ఇచ్చి విద్యాబుద్ధులు విదేశాల్లో కూడా చెప్పించే ఏకైక ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంటే ఒక విద్యారంగంలో ఇంతటి సమూలమైన సంస్కరణలు తెచ్చే ప్రయత్నం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు దివి ల్యాబ్స్ వాళ్ళు ఎట్లా అయితే ఇక్కడికి వచ్చి మన విజ్ఞప్తి మేరకు ఇంత చక్కటి మనం భవనాలు ఇంత చక్కటి వసతులు నిర్మాణం చేసుకోవడానికి వారు సహాయపడ్డారు నేను రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మీరు మండల కేంద్రాలు నియోజకవర్గ కేంద్రాలు పట్టణాల్లో ఉండే వివిధ పాఠశాలల్ని మీరు ఇదే పద్ధతుల్లో దివి ల్యాబ్స్ తీసుకున్నట్టే మీరు కూడా దత్తత తీసుకోండి ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు రండి పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించడానికి కూడా సిద్ధంగా ఉంది ప్రభుత్వ పరంగా కేటాయించే నిధులు కేటాయించుకోవడంతో పాటుగా మనం ఈ రకంగా ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో ఎందుకంటే సామాజిక బాధ్యతగా కార్పొరేట్లు కూడా ముందుకొచ్చినప్పుడు డెఫినెట్గా మరింత మార్పు మరింత వేగంగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే ఇదే పని మనం ప్రభుత్వ రంగంలో చేయాలి అంటే ఇంత వేగంగా ఈ నిర్మాణం పూర్తయ్యేది కాదు కనీసం 2 ఏళ్ళన 3 ఏళ్ళన పట్టేది ప్రభుత్వం ద్వారా చేసింటే అట్లా కాకుండా ప్రైవేట్ ద్వారా చేసుకున్నాం కాబట్టి ఇంత వేగంగా పిల్లలు మళ్ళీ బడికి వచ్చే లోపల అద్భుతమైన ఒక పాఠశాలను ఈరోజు ఆవిష్కరించుకోగలుగుతా ఉన్నాం నేను పిల్లలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకోసం ఇందులో అద్భుతమైన లైబ్రరీ ఉంది 3,000 పుస్తకాలు ఉన్నాయి 32 కంప్యూటర్స్ ఉన్నాయి మీకోసం సైన్స్ ల్యాబ్ ఉంది ఇన్నోవేషన్ ల్యాబ్ ఉంది మీరు కేవలం ఉద్యోగం కోసమే చదివే చదువు కాకుండా 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే దిశగా మీరు కూడా చదువుకోవాలని 10 మందికి ఉపాధి కల్పించే దిశగా మీరు కూడా ఆలోచించాలని కొత్త కొత్త ఆలోచనలు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవడం ఎవరైనా ఏదైనా చెప్తే
కేవలం వినడమే కాకుండా ఇట్లా ఎందుకు ఉంది ఇట్లానే ఎందుకు ఉండాలి అని ప్రశ్నించే తత్వం కూడా అలవర్చుకోవాల్సిన బాధ్యత కూడా చిన్నతనం నుంచే మనకు ఉంటే ఆ తత్వం కూడా బోధపడితే డెఫినెట్ గా మరింత మన పరిధి కూడా మన మానసిక పరిధి కూడా పెరుగుతది ప్రత్యేకంగా ఈ గ్రౌండ్ కూడా ఇంత అందంగా ఎందుకు చేసినాం అంటే పిల్లలకు కేవలం చదువులే కాదు మానసిక ఉల్లాసం మాత్రమే కాదు ఫిజికల్ లిటరసీ కూడా కావాలి ఫిజికల్ లిటరసీ అంటే దేహదారుడ్యమని ఏదో అందరూ బాడీలు పెంచాలని కాదు తప్పకుండా మానసిక ఉల్లాసం ఉండాలి పిల్లలు బాగా చదవాలి అన్నప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని క్రీడల వైపు కూడా ప్రోత్సహించాల్సిన బాధ్యత కూడా ఉంది కేవలం చదువుతే మాత్రమే కాదు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అంటే వారికి శారీరక శ్రమ కూడా అవసరం దానికోసమే ఇంత చక్కటి గ్రౌండ్ కూడా మరి కేటాయించుకోవడం జరిగింది చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు వినోద్ కుమార్ గారు రాంగని అంటున్నారు వేరే దేశాల్లో ఉంటాయి ఇట్లా ఇంత హంగామాతో ఉంటాయి మళ్ళీ ఈరోజు సిరిసిల్లలో చూస్తున్నా చాలా సంతోషం అని వినోద్ కుమార్ గారు చెప్పారు చాలా చాలా ధన్యవాదాలు కానీ నేను భాగ్యరేఖ గారికి ఒకటే చెప్తా ఉన్నా అమ్మ మీరు మీ మున్సిపల్ చైర్మన్ గారు మీ బాధ్యత ఇక కట్టించింది నా బాధ్యత దీన్ని మెయింటైన్ చేసేది మీ బాధ్యత నేనైతే రోజు వచ్చి దీన్ని సాఫ్ చేయలేను నేనైతే రోజు వచ్చి దీన్ని శుభ్రంగా పెట్టలేను ఆ బాధ్యత మీరు మీ పాఠశాలలోని మీ ఉపాధ్యాయులు మా మున్సిపల్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మీరే తీసుకోవాలి స్థానిక కౌన్సిలర్ తీసుకోవాలి మీరే మెయింటైన్ చేయాలి ఎందుకు అంటే ఇది మన మన పిల్లల కోసం మన పట్టణంలో కట్టుకున్న పాఠశాల దీన్ని మెయింటైన్ చేసుకునే బాధ్యత కూడా మున్సిపాలిటీ మీద కూడా ఉంటుంది జిల్లా పరిషత్ హై స్కూల్ అయినప్పటికీ పట్టణ పరిధిలో ఉంది కాబట్టి మున్సిపల్ పరిధిలో ఉంది కాబట్టి మెయింటెనెన్స్ బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి కూడా మళ్ళొకసారి కోరుతూ మరి ఇక్కడ ముఖ్యంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా నా విజ్ఞప్తి మరి ఇంత చక్కటి గ్రౌండ్ మీకు ఇచ్చినప్పుడు ఇక్కడ లేరా అర్జెంటుగా తెప్పించుకోండి మీ డిఓ గారికి చెప్పి తెప్పించుకోండి తప్పకుండా పిల్లలకి మంచి ఫుట్బాల్ కానీ వాలీబాల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేసుకునే అవకాశం మరి ఉంది కాబట్టి ఇక మా దేవతా ప్రభాకర్ లాంటి మంచి మంచి ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు మా అంజన లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు కూడా దయచేసి మీ సమయాన్ని కూడా కొద్దిగిచ్చి పిల్లలను ఆ దిశగా కూడా మలపాలని చెప్పి మళ్ళీ మళ్ళీ కోరుతూ ఇది కేవలం ప్రారంభం మాత్రమే నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఇట్లాంటి పాఠశాలలు తప్పకుండా తెలంగాణలోని ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి పట్టణంలో రావాలనేదే మా ముఖ్యమంత్రి గారి కళ మన ప్రభుత్వం యొక్క కళ తప్పకుండా కళ నెరవేర్చే దిశగా ఆ దిశగా మనం ఒక అడుగు మాత్రమే ఈరోజు ముందుపడింది దీన్ని ఆదర్శంగా తీసుకొని దీన్ని ప్రేరణగా తీసుకొని మిగతా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు మిగతా కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని వచ్చి ప్రభుత్వంతో చేతులు జోడించి పిల్లలకి మన రాష్ట్రంలోని పిల్లలకు మంచి అవకాశాలు కల్పిద్దామని చెప్పి కూడా నేను హృదయపూర్వకమైన విజ్ఞప్తి చేస్తూ ఈ మార్పు మన సిరిసిల్ల నుండి ప్రారంభం కావడం మన సిరిసిల్ల గర్వకారణం అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మన సిరిసిల్ల పట్టణ సోదరులందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు భాగ్యరేఖ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ.